సుమారుగా 14 రోజుల పాటు క్వారంటైన్లో ఉంది. ఆ ఫ్యామిలీస్ అన్ని కూడా ఈరోజు గ్రామానికి పంపించడం జరిగింది. మరి వాళ్ళందరూ కూడా క్వారంటైన్ ఉండడం వల్ల ఏ పని చేసుకోలేక లేదా ఇంటి దగ్గర ఏం ప్రాబ్లం ఉంటుందని చెప్పేసి వాళ్ళ 10 కేజీల రైస్ అలాగే పాల ప్యాకెట్ని ప్రతిదీ కూడా ఇవ్వడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరం కూడా ఈ కరోనా మహమ్మారి నుంచి ఏ విధంగా బయటకు రావాలి, కరోనా ఇబ్బందుల వల్ల ఆర్థికంగా కావచ్చు లేకపోతే ఆహార ధాన్యాల కొరత కావచ్చు రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి ఆ ప్రాబ్లమ్స్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆదుకుంటుంది. ఇప్పటికే 3 సార్లు 4 సార్లు ఫ్రీ రేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే మేము కూడా మా వంతు సహకారం అన్ని వేళ మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ అందిస్తూ ఉన్నాం. నిత్యం ప్రజలతో ఉంటూ జగన్మోహన్ రెడ్డి గారు కానీ విజయ్ చాట్ గారు ఏ ఆదేశాలు ఇచ్చారో అవన్నీ కూడా పాటిస్తూ ఇక్కడ ఎటువంటి ప్రాబ్లం లేకుండా చూసుకోవడం మా బాధ్యతగా తీసుకొని మా వంతు సాయం కూడా మేము అందిస్తూ ఉన్నాం. వాళ్ళు ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఏ ముఖ్యమంత్రి కూడా చేయని విధంగా ఈ కరోనా కావచ్చు సంక్షేమ పథకాలు కావచ్చు అద్భుతంగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు కాబట్టి ప్రజలందరూ కూడా గ్రహించి ఎప్పుడు ఏ అవకాశం వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ గ్రామ పెద్ద కార్యక్రమం గ్రామ పెద్దలందరికీ అలాగే మా వార్డు నాయకులు వార్డు అందరూ కూడా మనసు పెట్టి ధన్యవాదాలు.